జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటున్నారు. ఆ రోజు ఒక్కరు రాజశేఖర రెడ్డి గారు రాస్తే మీ అందరి కోసం, పేద ప్రజల కోసం పరడు రాజశేఖర సిద్ధం అనే నాయకులు, యువ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకం అయితే మీరు అన్నారు, ఏ ప్రేమ అయితే మీరు జగన్ గారు చూపించారో ఈరోజు అదే ప్రేమని కొనసాగిస్తూ ఈరోజు వేదిక మీద మంత్రి గారితో మేమందరం కూడా మీ తరఫున జగన్ గారి దగ్గరికి వెళ్తాం. ఏ సమస్య అయితే మీరు చెప్పారో తప్పకుండా పరిష్కరించడం మీ అందరి ద్వారా సహకరిస్తామని చెప్పని స్థానికంగా విజయవాడ నగరంలో కానివ్వండి, ఎన్టీఆర్ జిల్లాలో కానివ్వండి, కృష్ణా జిల్లాలో కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు వెల్లంపల్లి గారు, మల్లా విష్ణు గారు, బాలు గారు, మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మీకు తోడుగా ఉంటామని సందర్భంగా చెప్తూ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా మీరందరి కుటుంబాలు మీరందరూ గారు సంతోషంగా ఉండాలి, మేమందరూ కూడా మీ కుటుంబ సభ్యులని మీ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జయ హింద్, జయ జగన్. థ్యాంక్ యూ అండి జగన్ రమేష్ గారు. ఈనాటి మరొక ముఖ్య అతిథి దేవాదాయ శాఖ మధ్యలో అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ నుంచి విచ్చేసిన రాష్ట్రీయ సభకి కూడా గౌరవ మంత్రి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మన వెంకటరావు గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా పేరుతున్న హృదయ నమస్కారాలు. వర్షం బాగా పడుతుందని మంత్రి గారు మాట్లాడాలని ఉద్దేశంతో నేను ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ఈరోజు ఇంత చక్కగా ఇంత పెద్ద వర్షం వచ్చినా కానీ చెట్లు చెందరిని మీ యొక్క పట్టుదలతో చక్కగా ఇంతమంది నేను రాష్ట్రంలో ఉంచాను. తప్పకుండా ప్రతి మనిషికి కూడా మంచి చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి వ్యక్తికి కూడా రాజకీయానికి, పార్టీలకి అతీతంగా పరిపాలన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు అదే విధంగా పేరు చేస్తారని చెప్పని మీరు పూర్తి విశ్వాసం ఉండండి. కాకుండా దీంట్లో కూడా డివిజన్ తీసుకొచ్చి పార్టీలు, కులాలు, మతాలు తీసుకొచ్చే పరిస్థితి ప్రతిపక్షాలు చేసే కనబడిన వ్యక్తి. తప్పకుండా మీ అందరి సమస్యలు నెరవేరుస్తారని వారికి కూడా అవసరమైతే మీ తోడుగా ఉండి ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తారు. సార్, ఒక్క నిమిషం, ఇందాక ఒక్క రెండు నిమిషాలు మన ఆఫీసు సంబంధించి మీ దృష్టికి తీసుకురావడం మర్చిపోయాను సార్. అవి రెండు కూడా చాలా పెద్ద ఇష్యూస్ అని చెప్తాను సార్. ఈరోజు ఈ రేషన్ డీలర్లో దాదాపుగా 15-20% విరాళం, అలాగే దాదాపు 3-4 దశాబ్దాల నుంచి రేషన్ షాప్ డీలర్లు 65-70 సంవత్సరాలు వచ్చిన వృద్ధులు 10% 15% ఉన్నారు సార్. అంటే 65% వికలాంగులు, వృద్ధులు, మహిళలు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మాకు ఈ 2 నెలల నుంచి ఎదురైతున్న సమస్య ఏంటంటే కమిషనర్ ఆఫీస్ నుంచి రేషన్ డీల్ పిలిచి అడిగినప్పుడు మా అమాన్య సేవ చేసి ఇస్తామని చెప్తే సార్ అమాన్య ఛార్జీసు